ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నా ఇంట్లో పెంచుకునే గిన్నెకోళ్ళను చూపిస్తాను. ఇవి అండి, ఈ మేల్ ఫీమేల్ పెద్దగా ఉందని చూడండి, అది మేల్, ఇది చిన్నది ఉందని చూడు ఫీమేల్. ఇది మేము ఇక్కడ మా ఇంట్లో ఒక ఇంటి ముందు ఒక ఖాళీ ఏరియా ఉంది, ఖాళీ స్పేస్, ఇక్కడ పెంచుకుంటామండి. ఓన్లీ 5 అవర్స్ మాత్రం వెళ్తాం, మళ్ళీ రాత్రిపూట మాత్రం ఇంట్లో పెట్టేసుకుంటాం కంప కప్పేసి. మళ్ళీ మేము ఇక్కడ, మేము బెంగళూరు కండిషన్స్ అండి, ఇక్కడ అంటే చల్లగా ఉంటుంది ఇక్కడ. మళ్ళీ వాటిని మనం గంపలో కప్పి, అదే పాతకాలపు లైట్లు ఉంటాయి చూడండి, హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాయి, వాటిని మనం వేయాలి. ఎందుకంటే వాటికి వేడి వేస్తుంది అది. దాని తర్వాత మేము 4-5 అవర్స్ బయట వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ వాటికి ఓపెన్ ఎయిర్లో ఉండాలి. దాని తర్వాత మేము ఫుడ్ వేసేది ఏంటంటే సజ్జలు, రాగులు. మేము ఎక్కువ శాతం మేము రాగులు, సజ్జలు వేస్తాం. మళ్ళీ ఒక్కొక్కసారి బాయిల్డ్ రైస్ ఉంటుంది చూడండి, బాయిల్డ్ రైసు, అదే ఇచ్చు కోడిగుడ్డు, బాయిల్డ్ ఎగ్ అదే ఇచ్చు మనం. మళ్ళీ ఎప్పుడు మీరు మా ఇంటి పైన ఒక టెర్రస్ ఉంది చూడండి, అక్కడ ఎప్పుడు నేను ఒకసారి తీసుకెళ్ళాను, అవి అక్కడ నుంచి ఇక్కడ దూకేస్తాయండి. అవి వాటికి మిర్చిపోయిన తీసుకెళ్తే అవి దూకేస్తాయండి. అందుకని ఎప్పుడు మీరు టెర్రస్కి తీసుకెళ్ళి వాటిని ఊరికి వెళ్ళడానికన్నా టెర్రస్కి తీసుకెళ్ళకూడదు. వాటిని ఓపెన్ ఎయిర్లో ఎక్కువ శాతం 5-4 అవర్స్ బయట వెళ్ళాలి. లైట్ టైం మాత్రం ఏదైనా ఇంట్లో కప్పేయాలి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.